यत्र नार्यंतु पूज्यंते रमंते तत्र देवता एक्कड स्त्रीलु गौरविंचबड़तारो अक्कड देवतलु उंटारनी पुराणालु चेबुतुन्नायन्नारु सांस्कृतिक सारथि चेयरमैन मानकोंडूरु एम्मेल्ये रसमयि बालकिशन తిమ్మాపూర్లోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రాసమయ్య స్వయం పాలనలో మహిళలకు పెద్దపీట వేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం 6, 7, 8 తేదీల్లో 3 రోజుల పాటు వేడుకలను నిర్వహిస్తుందన్నారు. ఈ వేడుకల్లో ప్రతి మహిళ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 6వ తేదీన సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు రాఖీలు కట్టడంతో ఈ వేడుకలు ప్రారంభమవుతాయని అనంతరం పారిశుద్ధ్య కార్మికులు ఏఎన్ఎం మహిళా సంఘాల నాయకులకు ప్రతిభ గల విద్యార్థులకు సన్మాన కార్యక్రమాలు ఉంటాయన్నారు. అంతేకాకుండా కేసీఆర్ కిట్ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ థ్యాంక్స్ కేసీఆర్ వచ్చేలా మానవహారాలు ఉంటాయన్నారు. 2వ రోజు 7వ తేదీన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ కేసీఆర్ కిట్ లాంటి పథకాలు లబ్ధిదారులకు ఇంటికి వెళ్లి వారితో సెల్ఫీలు దిగుతామని 3వ రోజు 8వ తేదీన నియోజకవర్గ వ్యాప్తంగా మహిళలతో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించనున్నామన్నారు. మన మానవ హారాలతో పాటుగా మనము ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి మహిళల పట్ల ఇవల భారతదేశంలోనే ఎవరూ చేయనటువంటి ఎవరూ ఆలోచించనటువంటి అనేక మహిళా అభ్యుదయానికి మహిళా అభివృద్ధికి దోహదపడే విధంగా మరి చాలా కార్యక్రమాలను సంక్షేమ పథకాలలో కూడా వాళ్ళని ముందు వరుసలో పెట్టినందుకు మహిళలందర్నీ కూడా నా తోబుట్టువులు అని చెప్పిన తోబుట్టులాగా భావించుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మనం అందరం కృతజ్ఞతగా మరి ఆ రోజు రాఖీల పండుగ అయినప్పటికీ కాదు రాఖీ పండుగ వచ్చిందంటే ఒక ఆడబిడ్డలకు ఒక ఆనందం ఉంటుంది తోబుట్టువులకు సొంత వాళ్లకు రాఖీ కట్టే ఒక సాంప్రదాయం ఉంటుంది కాబట్టి మనకు ప్రభుత్వ పరంగా మహిళలకు ఇన్ని రకాలమైనటువంటి అభివృద్ధి ఫలాలను అందించినటువంటి మన తెలంగాణ రాష్ట్రానికి పెద్దన్నగా మనం అందరం ఆడబిడ్డలము మరి మహిళలు చాలామంది వాళ్ళని నిర్ణయం చేసేసుకొని మరి అక్కడ ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు నిన్న రాథోడ్ గారు కానీ అలాగే మన గౌరవ మంత్రివర్యులు సబితా ఇంద్రెడ్డమ్మ కానీ సత్యవాది రాథోడ్ కానీ అందరు కూడా కలిసి నిర్ణయం అన్న మాకు ఇది వాస్తవంగా రాఖీల పండుగ కన్నా కూడా మేము గొప్ప పండుగలాగా భావించుకుంటున్నాం. మీరు మాకు చూపినటువంటి కృతజ్ఞత కాబట్టి మేమందరం కూడా దీన్ని ఒక రాఖీల పండుగలాగా కూడా మేము భావించుకుంటున్నాం కాబట్టి దీన్ని రాఖీల పండుగను ముందే దీనిలో భాగస్వామ్యం చేద్దామని ఆలోచన చేసుకొని కేసీఆర్ గారికి వారు ఒక రాఖీ కట్టే కార్యక్రమంతో మొదలైనటువంటి కార్యక్రమం అట్లాగే అన్ని రకాలుగా అంటే ఇప్పుడు మహిళల పట్ల ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కేసీఆర్ కిట్ కావచ్చు కళ్యాణలక్ష్మి కావచ్చు ఇట్లాంటివి అన్నీ కూడా ఒక వెరైటీ డిజైన్ లాగా మనకు పిల్లలు ఉంటారు మహిళలు ఉంటారు చాలా స్కూళ్ళలో కూడా ఉంటారు వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేసుకొని ఒక వాళ్ళ పదాలు వచ్చే విధంగా కూడా ఒక ఫోటోగ్రఫీ చేసుకొని